అందరికి నమస్తే, వెల్కమ్ టు మై హోమ్ మై వరల్డ్. పొద్దు నుంచి అయితే వ్లాగ్ ఈరోజు షూట్ చేయలేదు అనమాట, స్టార్ట్ చేయలేదు. ఏమొచ్చిందో అలా చెవు సరే, చేతులు కడుక్కో తేజ. ఆయన చెప్తున్నాను, కొద్ది మధ్యలో మావాడు డిస్టర్బ్ చేశాడనమాట. నీకేమొచ్చింది అయితే? నువ్వు కావాలని డిస్టర్బ్ చేయకే, తిను గమ్మున తిన. లేదంటే నేను తీసుకెళ్ళాను, నేను అన్నయ్యనే తీసుకెళ్తే నేను ఇంట్లో పెడతాను. తిను గమ్మే, డిస్టర్బ్ చేయద్దు నన్ను మాట్లాడేటప్పుడు. ఓకే, పొద్దు నుంచి బిజీగా ఉండడం వల్ల అసలు ఏం చేయలేదు. సో యాక్చువల్గా ఇప్పుడు ప్లాన్ ఏంటంటే, ఇప్పుడు ఈ పిల్ల రౌడీలను తీసుకుని నేను ఇప్పుడు షాపింగ్కి వెళ్ళాలన్నమాట. దీనికి ఒక షర్ట్, మొన్న ముందు బ్లాగ్లో చెప్పాను కదా, ఒక ప్లెయిన్ బ్లాక్ కలర్ ప్లెయిన్ టీషర్ట్, కాలర్ ఉన్న టీషర్ట్ అండ్ బ్లూ జీన్స్ అనమాట. ఏదో ఉంది స్కిట్, మొన్న కూడా చూపించాను కదా ఏకపాత్ర అభినయం లోతగడిది. ఇప్పుడు డైలాగ్స్ అని బాగా వచ్చినాయి, సో మళ్ళీ చూపిస్తాను ఈ బ్లాగ్లో. మళ్ళీ ఒకసారి చేయమంటాను, అప్పుడు చేస్తుంది. ఓకే, చెప్పు డైలాగ్. అవి ఎలా కట్టావు, ఇందాక కట్టావు చూసావా, అది మళ్ళీ నాకు చూపించావా ఎలా కట్టావో. అలా వేసుకొని అందులో దూర్చేస్తున్నావు, అంతేనా? అంతేనా, నాకు రాదే. ఓకే ఓకే, చెప్పు, వెనక్కి వెళ్ళి చెప్పు నానా, బాగా చెప్పాలి. బాయ్స్ అయితే ఏం చెప్పచ్చు, బంజాతాహు చెప్పచ్చు, బంతిరు గర్ల్స్, బంతా బంతాహు బాయ్స్. ఇప్పుడు ఖాళీ అయ్యే కదా, ఎలాగో గ్యాప్ లో డాన్స్ ప్రాక్టీస్ చేయి. ఫస్ట్ ఫస్ట్లో అంటే స్టార్టింగ్లో కొంచెం మర్చిపోయేది, కానీ స్టెప్స్ ఇప్పుడు మధ్యన అయితే గుర్తు పెట్టుకుంటుంది అనమాట. నేను చెప్పక్కర్లేకుండా, ఐ మీన్ గుర్తు చేయక్కర్లేకుండానే వర్స్ పెట్టి అదే చేసేస్తూ ఉండింది. నేను ఇక్కడైతే స్పీడ్గా పెట్టాను, మళ్ళీ మీకు బోర్గా ఉంటుందని అందుకే అలా స్పీడ్గా వచ్చింది. అండ్ ఎలా ఉందనేది కమెంట్ చేయండి, ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇప్పుడు పని అయిపోయాక బయటకు వెళ్ళాలన్నమాట. రేపు స్కూల్ ఉందంట్రా చెల్లికి, ఏంట్రా అది అలా ఎలా మారుతేసారా చెవిని, ఫోటో వీడియో తీస్తున్నా అది వచ్చేసింది బయటికి. ఒరే అలా ఉండిపోద్ది తేజ, పిచ్చి పిచ్చి వేసాలి, నీ చెవులు చాటల్లాగా ఉన్నాయి కదా, అందుకే చీ తప్పమ్మ అలా పెట్టుకోకూడదు తేజు, తీసే. అయితే నేను తీసుకెళ్ళను, తీసానమ్మా, ఇదిగో తీస్తున్నాను. ఓకే, ఇంకా సాటర్డే రోజు, యాక్చువల్గా సండే కూడా స్కూల్ ఉందంట. దీనికి మెసేజ్ వచ్చింది, అప్పుడే వచ్చింది ఈవినింగే, అది కూడా కొంచెం సేపు, ఐ మీన్ 9:30 to 3:30 అని చెప్పారు. అది కూడా ఓన్లీ ప్రాక్టీస్ కోసమే అంతే. ఇంకా బయటికి వెళ్తున్నాం అని చెప్పేసి దాన్ని హ్యాండ్ బ్యాగ్ రెడీ చేసేసుకుని వేసేసుకుంది, అంతకే అందులో ఏం ఉండవు, ఉట్టి బ్యాగ్ వేసుకుని ఉంటుంది అంతే అనమాట. ఇంక ఇదిగోండి షాప్కి అయితే వచ్చేసాము. బ్లాక్ షర్ట్ అడగగానే ఫస్ట్ ఇది చూపించారు, కానీ అక్కడేమో కాలర్ దగ్గర ఆరెంజ్ అట్లా ఉండింది అనమాట. సో అమ్మాయిని అడుగుతుంటేమో ఇవే అండి అని చెప్తుంది. ఇంకొక ఆయన వచ్చి అప్పుడు మళ్ళీ బ్లాక్ షర్ట్స్ ఉన్నాయి కదా అని చెప్పి చూపిస్తే అప్పుడు దొరికింది అనమాట, ప్లెయిన్ బ్లాక్ షర్ట్ అయితే. ఇంకొకటిమో ఇలాంటివి చూపించింది. సార్ ఏం చేయాలో అర్థం కాలేదు నాకు ఫస్ట్ అయితే, తర్వాత అమ్మాయి ఆయన వచ్చాడ్రా బాబు అనుకున్నాను. ఇంకా తీసేసుకుని ఇంకా బిల్ పే చేసేసుకుని వెళ్ళిపోతున్నాను అనమాట. చాలాసేపు జరిగింది, ఇంకా ప్యాంట్లు అవి కొనడానికి అయితే చాలా టైం పట్టింది అనమాట, సైజ్ చూసుకోవడానికి. రే మనం ఇందాక ఇటేనా వచ్చినామో, ఇందాక ఫోటో తీసుకుని ఉండాల్సిందిరా, ఎటు నుంచి వచ్చామో మరప్పుడు మర్చిపోకుండా గుర్తుంటుంది, ఇందాక ఇటే వచ్చానురా, అదే వెళ్దాం అక్కడే ఉంటుంది బండి. వచ్చానులే అమ్మ, ఇటే వచ్చాను ఇందాక, అదిగో ఆ బ్లౌజ్ షాప్ డబ్బొచ్చి షాప్ గుర్తు పెట్టుకున్నా నేను. ఎట్ నుంచి వచ్చామో మర్చిపోయావు అనమాట, ఫస్ట్ ఇక్కడే కదా బండి పెట్టావు తేజ, అక్కడ కాదు అక్కడ. ఈ తాడితోట ఎప్పుడొచ్చినా అంతేనండి, పగలైతే కొంచెం పర్వాలేదు. ఈసారి నేను కొంచెం ముందుకు వచ్చాక అప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళాను అనమాట, అందుకే మర్చిపోయాను నేను దారి అయితే. ఇంటికి అయితే వచ్చేసాం అప్పుడు 10:50 అయింది అక్కడ వచ్చేసరికి. యాక్చువల్గా అక్కడ షాప్ లో కొంచెం దారి మర్చిపోవడం వల్ల బండి ఎత్తుక్కుంటూ కొద్దిగా లేట్ అయింది. థియేటర్ వేస్తారు కదా, 10 minutes అయ్యాక వెళ్ళండి. ఇప్పుడు ఇద్దరు స్నానం చేయాలి, ఎక్కడ పనులు అక్కడే ఉండిపోయినాయి అనమాట. ఇంకా బోల్డ్ అని గిన్నెలు ఉన్నాయి, గిన్నెలు తోముకోవాలి. ప్లస్ వస్తూ వస్తూ రేపు సండే అని చెప్పేసి ఇంకా బయటకు వెళ్ళక్కర్లేదని చికెన్ కూడా తెచ్చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు దీన్ని శుభ్రంగా వాష్ చేసేసి ముందు ఫ్రిడ్జ్లో పెట్టేయాలి.
ఇంకా ఇదిగోండి గిన్నెలు చూసారా, అలాగే ఉన్నాయి. సో ఇప్పుడు గిన్నెలు తోమేసి నీట్గా ముందు చికెన్ కడిగేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసి గిన్నెలు తోమేసాక అప్పుడు మిగిలిన పని అనమాట. రేపు దీనికి స్కూల్ ఒకటి ఉంది లోత అక్కడికి 9:30 అంట, 9:30 ఓకే పొద్దున్నలేగా, కొంచెం లేట్ 1 అవర్ లేట్ అంతే, కానీ నువ్వు లెగాలి 7:30 ఓకే 7:30 అట్లా ఓకేనా, 3:30 కల్లా వచ్చేస్తా, 3:30 వరకు అనమాట, 3:30 వరకు ఆఫ్టర్నూన్. సో అదన్నమాట, మళ్ళీ కలుస్తా ఓకే, సరే తెచ్చా కదా పెడతాలే. అప్పుడు ఆ పిల్లలందరూ లేకపోతే నాకు చికెన్ ఇవ్వి చికెన్ ఇవ్వని వెనక పడతారు అప్పుడు, సరే పంచిపెట్టుకో. సో అదనమాట డైలాగ్స్ కొడుతుంది, పాలు కలిపియాలి మర్చిపోయాను, పాలు వేడి చేసి పాలు కలిపి, అరే పాలు కలిపిద్దాం అనుకున్నా మర్చిపోయాను చూసారా. సో రేపు ఇంకా మళ్ళీ దీన్ని డ్రాప్ చేయడానికి వెళ్ళినప్పుడు ఒకటి తెచ్చుకోవాలన్నమాట పాల ప్యాకెట్. క్యారెట్ బొట్టు మామూలు యాపిల్ బొట్టు పెట్టుకోవచ్చు కదా, రౌండ్ గా ఉంటుంది. నువ్వేంటి పౌడర్ అట్లా అదేనా రౌండ్ గా అక్కడ సర్కిల్ సర్కిల్ కుక్కర్ లైట్ వెళ్తుందని చూసినప్పుడు జారిపోతావు పేపర్స్ లో ఉండు, ఫ్యాన్ ఆఫ్ చేయి మళ్ళీ ఒక సౌండ్ వినిపించదు నాన్న ఓకే. ఇటు ఇటు కూర్చో, ఆ స్టూల్ తెస్తుంది ఇక్కడ కూర్చోను, మా మీద దగ్గుతాడు మళ్ళా జరగలేదు మా అమ్మ కంటిచ్చేస్తుంది ఇది. ఏంట్లో కనిపించలేదు, ఇంకెక్కడ కూర్చున్నాను, ఇటు కూర్చుంటే కనిపిస్తాను. మళ్ళీ దూరం పెడితేనే మైక్ పెట్టుకోవాలి వినపడదు కదా, అందుకని ఆ మైక్ కాదులే ఉండు. సో అదండి ఫైనల్ గా పిల్లలైతే స్నానం చేసి వచ్చారు, నేను కూడా బోల్డ్ అని గిన్నెలు ఇందాక చూపించాను కదా అన్ని తోముకొని వచ్చేసాను, క్లీన్ చేసుకున్న చికెన్ కూడా కడిగేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసాను అనమాట. రైస్ కుక్కర్ అవును కుక్కర్ వెలుగుతుంది కదా, కుక్కర్ ఆన్ చేసుకుని వచ్చాను అనమాట. సో యాక్చువల్ గా మధ్యాహ్నం స్టార్ట్ చేసిన ఒక బ్లౌజ్ అయితే ఉంది, స్టిచింగ్ కంప్లీట్ అవ్వాల్సింది, దానికి ఇంకా పైపింగ్ వేస్తే పైపింగ్ వేసేసి ఇంకా జాయిన్ చేసేస్తే అయిపోతుంది, ఈ రోజు అలా ఫినిష్ చేసేయాలి అది. సో అందుకంటే ముందుగా ఇంకా కొన్నాను కదా, యాక్చువల్ గా తేజ్ గారి బర్త్డే అనమాట ఈ మంత్ లో ఫిబ్రవరిలో, నెక్స్ట్ వీక్ లో ఉంటుంది 21st. సో దానికోసం అని ఒక డ్రెస్ వాడికి మళ్ళీ మళ్ళీ ఎందుకు వెళ్ళడం, వెళ్ళాను కదా ఎలాగో అనేసి. ఇంకా లోత గారికి స్కిట్ కి ఏదో అది చెప్పే 4 డైలాగ్ ఏంటది ఏదో ఒకట్లే అది చెప్పే తొక్కలో 4 డైలాగ్లకి ఏంటది బ్లాక్ టీ షర్ట్ కాలర్ ప్లెయిన్. తర్వాత చెప్పు డైలాగ్ చెప్తా, ఇందాక చెప్పావు కదా ఆగు నన్ను చూపించాను, తర్వాత చూపించద్దు కానీ పెర్ఫార్మెన్స్. బ్లూ జీన్స్ అనమాట అది, అందుకోసం వెళ్ళి ఇంకా వస్తూ వస్తూ చికెన్ తీసుకొచ్చాను చెప్పాను కదా. సో ముందు అయితే చూపిస్తాను మీకు. ఇంకా ఈ తేజ్ గారికి అసలు వీడికి అసలు వాడికి సంబంధించిన అసలు వాడికి ఇంట్రెస్ట్ ఏ ఉండదు అనమాట, అరే రారా రారా చూడరా అంటే అబ్బే నువ్వు చూస్తున్నావు కదా బాగుందిలే నచ్చిందిలే కదా అంతేనా, ఇలాగా పెద్ద కూడా ఉండాలి అన్ని అమ్మకి ఇచ్చేలాగా కదా, పెద్ద కూడా అన్ని నా డిసిషన్స్ ఏనా ఫైనల్ నీ డిసిషన్స్ నావేనా, అయితే నేను ఎవరిని పెళ్లి చేసుకోమంటే అలానే చేసుకోవాలి, నువ్వు చేసుకుంటావా కాదంట నీ డిసిషనా, ఏ ఎందుకురా అంటే తొక్కలు బట్టలకు మాత్రమే అనమాట. అమ్మా అమ్మా తేజ్గాడు మహాముదురు. సరే అయితే ఫస్ట్ అయితే చూద్దాము ఇది ఎవరి దెబ్బది, అది తేజ్ గారిది ప్లేన్ ఉంది, తేజ్ గారి కాదు లోత్ అది. ఈ బ్లూ జీన్స్ అనమాట ఫైనల్ గా సంపాదించుకున్నాను చెప్పాను కదా, నాకైతే ఎక్కువ తెలియదు అనమాట కిడ్స్ షాపింగ్, అసలు షాపింగ్ అంటేనే తెలీదు, ఎప్పుడు ఒక్కదాన్ని ఏది కొనలేదు అనమాట. సో తెలిసిన షాప్ నెంబర్ చెప్పాను కదా ఇంతకుముందు వీడియోస్ లో కూడా, నేను పిల్లలకి ఎప్పుడు తీసుకోవాలనుకున్నా 51 అనేసి థర్డ్ థర్డ్ లో అక్కడికి వెళ్ళి ఎత్తుకుంటే వెళ్ళాను అనమాట, కాకపోతే వచ్చేటప్పుడు బండి ఎక్కడ పెట్టానో మర్చిపోయాను నేను, అంటే ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చామో మర్చిపోయాను అదనమాట. ఇదిగోండి ప్లెయిన్ అంటే జీన్స్ బ్లూ జీన్స్ అని చెప్పారు కానీ ప్లెయిన్ అట్లా ఏం చెప్పలేదు, కాకపోతే మళ్ళీ ఏమో మ్యాచ్ అవ్వాలి కదా అనేసి ఇదిగోండి మొత్తం అంతా ముందు వెనక ప్లెయిన్ ఉండేలాగే తీసుకున్నాము బ్లూ జీన్స్. యాక్చువల్గా ఇది ఏమి గర్ల్స్ అని కాదు బాయ్స్దే, మెయిన్ ఏంటంటే దీనికి హైట్ సరిపోక హైట్ పెద్దగా అయిపోతుంది అనమాట, సరిగ్గా కూర్చోరా మినిట్స్ ఉందిలే, హైట్ అయితే చాలా పెద్దగా అయిపోతుంది ఐ మీన్ పొడుగు అయిపోతుంది అనమాట. కాకపోతే మెయిన్ ఏంటంటే లోత గడికి ఇక్కడికి పట్టేస్తుంది, ఈ నడుము దగ్గర పట్టేస్తుంది అనమాట. తేజ్గాడు అయితే బక్కగా ఉంటాడు కానీ ఇది కొంచెం ఇక్కడ నడుము పట్టేస్తుంది అని చెప్పేసి, ఎంత అబ్బా 38 అనుకుంటా తీసుకున్న సైజు. సో ఇప్పుడు దీనికి ఒక్కసారికే ఏదన్నా మొహం ఇది వేసుకున్న రోజు వేసుకుంటుంది, ఎలాగో తేజ్ గారికి ఈజీగా సరిపోతుంది ఇది. సో ఇది అన్నమాట లోహితాకి తీసుకున్న బ్లూ జీన్స్, దీని మీదకి బ్లాక్ షర్ట్ ఒరే. సో ఇది వచ్చేసి బ్లాక్ ప్లెయిన్ బ్లాక్ షర్ట్ అడిగారు, ముందు అమ్మాయి ఇంకోటి చూపించింది అనమాట కాలర్స్, కాలర్ కొంచెం ఆరెంజ్ ఉండేలాగా అన్నట్టు. అమ్మాయికి తెలియదు అంటే ఇవి మళ్ళీ వచ్చినాయి అమ్మా అని వేరే వాళ్ళు చెప్తే తీసిచ్చారనమాట. చూసారా అమ్మాయి ఫైనల్ గా ప్లెయిన్ టీషర్ట్ అయితే దొరికింది, మేము సర్లేక నుంచో వేసుకుని చూద్దాం. పర్వాలేదు ఊరికే షర్ట్ తీయడం ఎందుకని కరెక్ట్ గానే ఉందనమాట, ఇంకా నయ్యం దీనికంటే చిన్నది అడిగాను ఫస్ట్, సరిపోదమ్మా బాడీ పట్టేస్తుంది అన్నారు ఆయన, అలాగే ఉందనమాట ఫోన్లో మంచిది సెట్ అయింది కరెక్ట్ గా.
వేసుకున్నాను. రోజు ఇది వేసుకుంటే తర్వాత ఇది ఎవరైనా రివర్స్ అనమాట. పెద్దోళ్ళు వేసుకున్నాక చిన్నపిల్లలకు వస్తారు, వాళ్ళ నెక్స్ట్ వస్తారు కదా. కానీ మా ఇంట్లో రివర్స్ ఇది వేసుకున్నాక ఇది వేసుకోవచ్చు. చక్కనే తీసి ఇంకా తీసేసుకో. ఇంకా తేజ్ గడికి అయితే ఏం తీసుకున్నాను, ఇదిగోండి ప్లెయిన్ మెరూన్ షర్ట్ తీసుకున్నాను అనమాట. నాకు చెప్పాలంటే గర్ల్స్ గా అయితే బోల్డ్ అని వెరైటీలు ఉంటాయి చెప్తూ ఉంటాను కదా, బాయ్స్ అయితే నాకు అస్సలు తెలీదు. అసలు నిజంగా అస్సలు తెలియదు. ఎప్పుడైనా కానీ మా హస్బెండ్ అలా నాన్ననే తీసుకుంటారు అనమాట. ఈసారి నేను తీసుకున్నాను కానీ నాకు నచ్చింది, వాడికి బాగుంది అనిపించింది మాత్రం చూసి ఎంతో తీసుకున్నాను అనమాట. నాకు ప్యాంట్లు కూడా తెలియదు అనమాట, జీన్స్ లో కానీ ఏది బాగుంటుంది ఎంత ఎలా చూడాలనేది కూడా తెలియదు. కాకపోతే నాకు నచ్చినవి దీనికి ఏది మ్యాచ్ అయింది అది జీన్స్ తీసుకున్నాను అనమాట, చూపిస్తాను అది కూడా మీకు. సో షర్ట్ అయితే ఇది ప్లెయిన్ మెరూన్ షర్ట్ అండ్ నార్మల్ షర్ట్ టైప్ కాలర్ కాకుండా ఇట్లా అనమాట, అంటే కుర్తీ లాగా అన్నట్టు ఉంటుంది. కుర్తీ అంత పొడవైతే లేదు. లుంగి వేసుకోవచ్చు అంట, ఆ లుంగి కాదురా పంచ వేసుకోవచ్చు నీకు ఎక్కడ ఉంది పంచ. సో దీనికి బటన్స్ అయితే ఇక్కడ వరకునే ఉన్నాయి అనమాట. సో ఈ 3 ఓపెన్ చేసి వేసుకోవచ్చు అండ్ 3/4 స్లీవ్స్ లాగా ఆల్రెడీ ఫోల్డ్ చేసే ఉన్నాయి. అండ్ షాప్ లో వేసి చూసాను చాలా పర్ఫెక్ట్ గా సరిపోయింది అనమాట. ఆయన అడిగాను కొంచెం పెద్ద సైజ్ ఏమని, అంటే కరెక్ట్ గానే ఉండింది, మళ్ళీ ఏమన్నా షింక్ అవుతుందా ఏమో అని అంటే అస్సలు షింక్ అవదమ్మా అన్నారు, చూడాలి. సో ఇది షర్ట్, దీనికి మ్యాచింగ్ గా జీన్స్ వచ్చేసి ఇది కూడా జీన్సే. మెయిన్గా వీడికి ప్యాంట్లు అనేవి గమ్ముని కొరసైపోతాయి అనమాట, తొందరగా పొట్టైపోతున్నాయి. వాడికి పొట్టయ్యాయి కదా అని దీనికి ఏం సరిపోదు, అది నడుము పట్టేస్తుంది అనమాట. సో అలా వేస్ట్ అయిపోతున్నాయని చూసుకుని చక్కగా కొంచెం పొడుగ్గా ఉండేవే తీసుకుంటున్నాను అనమాట. సో ఇట్లా వచ్చింది, ఇలాగ దీన్ని ఏమంటారో కూడా నాకు తెలీదు, క్రష్డో మరి ఏంటో మరి. సో అదన్నమాట. ఈ వీడి సైజ్ వచ్చేసి 36 అనుకుంటాం తీసుకున్నాను. ఎస్ 36 సైజు, దానికి 38 సైజ్ తీసుకున్నాను అనమాట. ప్యాంటు పొడుగు కూడా బాగానే ఉంది, సరిపోయింది చక్కగా. సో దీని మీదకి ముందు యాక్చువల్గా ఇంకొక ప్యాంట్ చూసాను, దాని నిండా పాకెట్ లా ఉన్నాయి అనమాట, అంటే ఇక్కడ ఇక్కడ అట్లా పాకెట్స్ లాగా ఉన్నాయి. బట్ దీని మీదకి ఆ ఈ షర్ట్ మీదకి ఆ ప్యాంట్ సెట్ అవ్వలేదు, బాగాలేదు అనేసి ఇలా ప్లెయిన్ ఉండాలని చెప్పి ఇది తీసుకున్నాను అనమాట. సో ఫస్ట్ టైం తేజ్ గారికి నాకు నచ్చినవి ఓన్గా నేను ఫస్ట్ టైం తీసుకున్నాను అనమాట, ఎందుకంటే ఎప్పుడు మా హస్బెండే తీసుకుంటారు. సో ఈసారి ఫస్ట్ టైం నేను తీసుకున్నాను అనమాట. సో అదండి మా షాపింగ్ అయితే, చూపించేశాను కదా ఎలా ఉందనేది కామెంట్ చేయండి. అండ్ దెన్ మరి ఇక్కడితో ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నా. మీకు ఈ బ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్లో ఆల్ అన్ ఆప్షన్ ప్రెస్ చేస్తే ఫర్దర్గా పోస్ట్ చేసే అన్ని వీడియోస్ నోటిఫికేషన్ వస్తాయి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంకం లేదండి, అంకం ఇంటికి రాలేదు, అమ్మ బిడ్డలు చెప్పింది హిందీ దైనాకు చెప్తానండి, చెప్తామండి. దాని పర్ఫార్మెన్స్ మళ్ళీ చూపించడానికి మళ్ళీ వీడియో స్టార్ట్ చేసింది అది. సో ఇప్పుడు ఫైనల్గా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.